తపస్వి కె విశ్వనాథ్ గారి మరణం అందరినీ కూడా షాక్కి గురి చేసింది. యావత్ తెలుగు సినీ ప్రపంచం ఎంతో గర్వంగా చెప్పుకునేటువంటి అచ్చ తెలుగు కళలకు నిదర్శనంగా నిలిచేటువంటి మరి కళా తపస్వి గారు మరి అనారోగ్యంతో మరణించారు. సో ఆయనకి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడంతో యావత్ తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి ఎంతో మంది ఆయనకి నివాళి అందించగా సుడిగాలి సుధీర్ రోజా గారితో కలిసి వచ్చి ఆయనకి ఇంట్లో మరి ఈ సందర్భంగా నివాళి అందించినట్టుగా సమాచారం. సో బుల్లితెరలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి సుడిగాలి సుధీర్కి విశ్వనాథ్ గారి సినిమాలంటే ఎంతో ఇష్టమట. సో రోజా గారు ఈ సందర్భంగా ఆయన ఇంటికి వెళ్ళి నివాళి అర్పించడానికి వెళ్తుండగా సుడిగాలి సుధీర్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా సుడిగాలి సుధీర్ ఇలా మరి రోజా గారితో పాటు వచ్చి ఎంతో చక్కగా నివాళి అర్పించడంతో ఎంతో మంచి పని చేశారంటూ చెప్తున్నారు. సో ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. ఇక బుల్లిధరలో సుధీర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గాలుడు సినిమా తర్వాత కాలింగ్ సహస్ర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఇంకా మరిన్ని సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి. ఏదేమైనా ప్రేక్షకులు బుల్లితెరలో సుడిగాలి సుధీర్ ఎప్పుడెప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఒక పక్క గాలుడు, మరోపక్క కాలింగ్ సహస్ర రెండు సినిమాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం కాలింగ్ సహస్ర రిలీజ్కి సిద్ధమవుతోంది. సో ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ ఎంతో అద్భుతంగా మన కోసం మళ్ళొక సినిమాని కూడా రష్మీ గౌతమ్తో చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. సో సుడిగాలి సుధీర్ త్వరలోనే రష్మి గౌతమ్తో ఒక సినిమా మొదలు పెట్టబోతున్నారని, అదొక ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్గా రాబోతుందని సమాచారం. కాబట్టి త్వరలోనే వస్తుంది.